ప్రజలు ఆ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మినిస్టర్ గుమ్మనూరు జయరామ్ రెడ్డి గారికి జయరామ్ గారికి గౌతమ్ రెడ్డి గారికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కన్నూలు ఎంపీ గారికి ఇంకా వేదికను అలంకరించిన నాతో పాటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారికి కర్నూలు కార్పొరేషన్ మేయర్ గారికి ఇంకా సర్పంచులకు ఇక్కడికి వచ్చిన ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కానీ మన అందరం కూడా ఎన్నో సంవత్సరాల కల ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ఓరవకల్లు ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మన నాయకునికి ఇతర నాయకులకునే భేదాన్ని మనం గమనించాలి. మనం ఇంతకు ముందు చూసినాం ఏమి ఊరికే స్కెలిటన్ పెట్టుకొని ఏదో మళ్ళా ఎలక్షన్లో వస్తామా రామో అని ఉద్దేశంతో ఓపెన్ చేసిన పరిస్థితి ఉంటే కానీ మేమంతా 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ ఓరవకల్లు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది. పేద మనం ఏదైతే ప్రజల ముందు మాట చెప్తామో మనం ఓపెన్ చేసిన రోజు నుంచి ఎమ్మడే ఫ్లైట్ స్టార్ట్ అయితే తప్ప మనం ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసిన తర్వాతనే మనం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పి నువ్వు ఇమ్మీడియట్ గా కర్నూలు ఎయిర్పోర్ట్ కు ఏమి డబ్బులు అవసరమో ఇమ్మీడియట్ గా ఇచ్చి ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేపమని చెప్పిన తర్వాత ఒక 8 నెలలు శ్రమించిన తర్వాత ఈరోజు ఎయిర్పోర్ట్ ఈ ఓరవకల్లు ఎయిర్పోర్ట్ మనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, అందరి నాయకులకు మన నాయకుడు ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు నిలబడాలి, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కోరుకునే నాయకుడు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన అందరం కూడా ఈరోజు మనం 28వ తేదీ నుంచి ఫ్లైట్లన్నీ కూడా మనం ఇక్కడి నుంచి మన ఆపరేషన్ స్టార్ట్ కావడంతోనే స్టార్ట్ చేయడానికే ముందుగా ఈరోజు ఈ ఓరవకల్ ఎయిర్పోర్ట్ ను మనం ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మాకు రెండు విషయాలు మాత్రం, మీరు ఈ ఓరవకల్కు సంబంధించిన వరకు మల్లికార్జున రిజర్వాయర్ను మీరు ఎంత తొందరగా మీరు ఇరిగేషన్ స్టేషన్ చేపించి ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు రాబోయే కాలంలో మీరే మీ దయ వల్లనే మన ఓరవకల్లు బెంగళూరు హైదరాబాద్ కాడియార్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మీ దయ వల్లనే ఈరోజు 9000 ఎకరాలు ఈరోజు మనం అక్వైర్ చేయడానికి కూడా మొత్తం కూడా అక్వైర్ చేయడం జరుగుతుంది, కూడా డబ్బులు కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనం అంతకుముందు పరిస్థితి కాకుండా ఇప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా ఎవరైతే సాగులు ఉన్నారో ఎవరైతే ఖచ్చితంగా నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకందరికీ కూడా పేమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ వల్లనే ఈరోజు మొత్తం మేము అన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉండే కార్పొరేషన్లు కానీ సర్పంచులన్నీ కూడా గెలిచగలిగిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీకి కానీ ఏ నాయకుని కానీ ప్రజలు ఇంత బ్రహ్మరథం పట్టిన పరిస్థితి మీ ఒక్కరి మీ సారథ్యంలోనే, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మొత్తం మన వాళ్ళని మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్లు అన్ని కూడా గెలిచిన ఘనత మీది. మీరు ప్రవేశపెట్టిన నవరత్నం వల్లే ఈరోజు అంతా కూడా ప్రజలు ఈరోజు మనకు అందరు కూడా మన పార్టీని అఖండ విజయాన్ని చేకూర్చడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇన్ని మన రవత్న నవరత్నాలు చేసిన మిమ్మల్ని కోరేది ఒకటే, ఇంతకు ముందు ప్రభుత్వాల నుంచి ఎవరైతే ఇండ్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరందరికీ కూడా రూపాయికే
మనం కట్టిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళ సొంత ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మాత్రం అంతకు ముందు లోన్లు తీసుకొని ఉండే వాళ్ళని కూడా మీరు ఒక్కసారి దయచేసి వాళ్ళకందరికీ కూడా ఉండే ఎంత వాళ్ళ అప్పు ఉంటే అంత అప్పు కట్టే కూడా వాళ్ళకందరికీ కూడా ఆ ఇల్లు వాళ్ళ పేట వీరి ఇవ్వడానికి మీరు ఒక్కసారి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సభాముఖంగా ఈ ఎయిర్పోర్ట్ కు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.